విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. దీంతో కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదవశాత్తు నీట మునిగి అప్పాజిపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థి రాకేష్ మృతి చెందారు. కొల్చారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాకేష్ 10వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 23వ తేదీన కొల్చారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి 10, 9 తరగతి చెందిన సుమారు 52 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. కర్ణాటక రాష్ట్రంలోని హంపి, విజయనగరం, గోకర్ణం, మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్ తిరిగి బళ్ళారి చేరుకున్నారు. అయితే ఈ రోజు కొల్చారం తిరుగు ప్రయాణం కావలసి ఉంది. ఉదయం బళ్ళారిలో విద్యార్థులు అంతా కాలువలో కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయడానికి వెళ్లారు. ఇదే క్రమంలో విద్యార్థి రాకేష్ నీటిలోకి దిగారు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రాకేష్ నీటిలో పడి మృతి చెందాడు. రాకేష్ మృతితో పాఠశాలలో అలాగే స్వయంగా స్వగ్రామంలో అప్పాజిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాకేష్ తల్లిదండ్రులు రోదనలో ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టించాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు యాదగిరి మాట్లాడుతూ ప్రమాద వివరాలను వెల్లడించారు. విద్యార్థుల కోరిక మేరకు, వాళ్ళ తల్లిదండ్రుల కోరిక మేరకు పైకి చూడండి, ఇట్లా విజ్ఞాన విహార యాత్రకి పోదామని చెప్పే ఉద్దేశం మీద హెడ్ మాస్టర్ గారు వారు సంప్రదించడం జరిగింది. దానికి మన SMC చైర్మన్ కృష్ణగారి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా మొత్తం కూడా సంపూర్ణమైనటువంటి బాధ్యత మాదే, అంటే తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు సంపూర్ణమైన బాధ్యత మాదే అని చెప్పి మూలంగా అది కూడా మేము రాసుకున్నాం. అది కూడా రిటర్న్లో రాసుకునేటువంటి మూలంగానే వాళ్ళు పంపించడం జరిగింది. దాంతోపాటుగా 6 టీచర్లను కూడా హెడ్ మాస్టర్ సార్ పంపించడం జరిగింది. మైసూర్ ప్యాలెస్, బృందావన్, తర్వాత గోకర్ణం, తర్వాత ఇంకా 3-4 ప్లేసెస్, మొత్తం మీద 5-6 ప్రోగ్రామ్. అసలు ఎట్లా జరిగింది సార్? ఏమి అది వివరాలు ఇంకా తెలుసండి, చెప్పలేదు ఆ వివరాలు. కానీ బిజినెస్ స్కూల్ మూమెంట్ లోపల జరిగిందనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంది.